రాజకీయాల్లో ఎవరైనా వారి యొక్క స్వయంకృతాపరాధం వల్లనే గెలుపోటములు వాళ్ళ స్వయంకృషి స్వయంకృతాపరం వాదం వల్లనే జరుగుతుంటాయి అనే దానికి ఖమ్మంలో మంత్రి పూవాడ అజయ్ కుమారుడే ఉదాహరణ. ఆయన మీద తుమ్మల పోటీ చేస్తున్న తుమ్మలే ఉదాహరణ. కాబట్టి ఈ ఖమ్మం జిల్లాలో పూవాడ అజయ్ కుమార్ తన స్వయం పతనాన్ని తెచ్చుకున్నాడు. రాష్ట్రంలో కూడా కేసీఆర్ తన కుటుంబ పరిపాలన నిర్వహించి రేవంత్ రెడ్డిని ఉన్నత స్థాయికి తీసుకొచ్చాడు. అది కాలం నిర్ణయించుద్ది. కాబట్టి ఈ ఖమ్మంలో ఉన్న దొంగ ఓట్లతోటి మాత్రమే 2014-18లో పోవాడ అజయ్ కుమార్ గెలిచాడనేది రుజువులు ఉన్నాయి. అది ఎల్లుండి 11వ తారీఖున నవంబర్ 11వ తారీఖున వాటిని పూర్తి వివరాలతోటి బయట పెడతాను. ఈ లోపల ఈ ఓట్ల గురించి ఢిల్లీ ఎందుకు పోవాల్సి వచ్చింది, పోయే క్రమంలో ఎలా ప్రయాణం సాగిందనే ఒక ఆసక్తి కోసం కేవలం కొంచెం కాసేపు రిలాక్స్ కోసం ఈ వీడియో చూద్దాం. ఇది ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయం. తిరిగి అక్కడ ఢిల్లీలో ఫిర్యాదులు ఇచ్చిన తర్వాత తిరిగి వచ్చేటప్పుడు ఈ వీడియో తీసాము విమానాశ్రయంలో. ఇది అనివార్య పరిస్థితులకి ఢిల్లీ పంపించిన వీడియో. ఇది చూద్దాం ఇందులో ఏముందో. ఈ విమానాశ్రయం, ఇది విమానంలో నుంచి దిగుతున్నది అన్నమాట. ఎక్కడ ఢిల్లీ నుంచి వచ్చి హైదరాబాద్లో దిగుతున్న విమానం సంబంధించిన వీడియో. ఆ విమానంలో నుంచి బయటకు వస్తున్నప్పుడు ఒకటి గుడిసెలాగా వస్తుంది, ఆ గుడిసెలో నుంచి దిగి మనం కిందికి వస్తాం. ఇది చూద్దాం. ఇది ఢిల్లీలో ఇండిగో విమానంలో మేము ఎక్కిన విమానం. దాంట్లో ఆ విమానంలో ఉన్న ఆ సమయంలో ఏమైనా ఆహార పానీయాలు అవసరమైతే అందులో ఉన్న ఎయిర్ హోస్టెస్ అమ్మాయిలు 18 సంవత్సరాల నుంచి 22-23 సంవత్సరాల వయసు ఉన్న అమ్మాయిలు మాత్రమే ఈ మోకాళ్ళపైకి డ్రెస్సులు వేసుకొని దాన్ని అన్ని అందిస్తుంటారు. ఇది ఈ వీడియో కూడా ఆ విమానాశ్రయంలోదే. ఆ విమానంలో ఢిల్లీ నుంచి బయలుదేరంగానే ఇక్కడ కనపడుతున్నదే. ఆ కింద నుంచి విజిల్స్ తీసినప్పుడు ఒక 2 కిలోమీటర్ల ఎత్తు వరకు పోయినప్పుడు ఇది కనపడుతుంటది అన్నమాట. అది ఇంకా పైకి పోయిన తర్వాత మేఘాల్లో ఉన్న తర్వాత అదంతా చీకటే. విమానంలో ప్రయాణించేటప్పుడు మనం చాలామందికి విమానం ఎక్కాలనుకుంటాం. ఎక్కిన తర్వాత ఎక్కేటప్పుడు కొంచెం పైకి పోయేటప్పుడు కొద్దిగా ఓ పైకి వెళ్తున్నదని అనిపిస్తుంది అంతే. ఆ తర్వాత అది కదులుతుందా లేదా ఎడిపోతున్నదో ఏమీ తెలియదు. మనం ఇంట్లో సోఫాలో కూర్చున్నట్టే ఉంటుంది, ఏమీ ఉండదు. దీంట్లో చూద్దాం. ఇది అందులోనే విమానంలో కూర్చున్నప్పుడు తీసిన ఒక వీడియో. ఇక్కడ మేము కూర్చున్నాం మాది. ఇందులో 200 అంటే విమాన సిబ్బంది, ఇద్దరు ఫ్లైటెట్లు, 4 ఎయిర్ హోస్టెస్ అమ్మాయిలు, దాంతోపాటు మేము 232 మంది, మొత్తం 240 మంది తోటి ఈ విమానం ప్రయాణం సాగిందనమాట. ఇందులో మొత్తం 130 అడుగుల దూరం ఇది పొడుగు ఉంటుంది అన్నమాట. తర్వాత ఇందులో చూద్దాం ఇందులో ఏముందో ఒకసారి చూద్దాం. ఏదేమైనా పోవాడ అజయ్ కుమార్ మంచి పని చేశాడు, నన్ను ఢిల్లీ అనివార్యంగా పోయే పరిస్థితి చేశాడు, ఎప్పుడూ పోలేదు. ఇది విమానంలోకి వెళ్తున్నది అన్నమాట. అంటే మనం అది రైల్వే హైదరాబాద్లో కనుక మెట్రో రైలు చూసినా లేదా ఇంకేదైనా ఎక్కడైనా డాబా మీద మెట్లకి వెళ్ళినా, మెట్ల మీద ఎక్కిన తర్వాత మన ఇంట్లోకి పోతుంటే ఎట్లుంటుందో అట్లా దర్వాజలో నుంచి మెట్లెక్కి దర్వాజలో విమానంలోకి పోయేది. ఇది చూద్దాం ఇదేంటో చూద్దాం. ఇది కొంచెం స్లోగా ఉన్నట్టు అనిపిస్తున్నది నెట్. ఎన్నికల వాతావరణం ఇది. ఇక్కడ విమానాశ్రయంలో అంటే బయట మనం ఎంట్రన్స్లో పోయిన తర్వాత మళ్ళీ విమానం ఎక్కే వరకు ఒక 3-4 కిలోమీటర్ల వైశాల్యంలో ఒక మొత్తం ఎక్కడెక్కడ చెక్ చేస్తారు ఏంటి అని ఉంటాయి. అందులో దూరం నడవలేక ఇదంతా కూడా అదే మనం ఇట్లా నిలబడితే అదే తీసుకుపోతూ ఉంటుంది. మనం మెట్లెక్కే పని లేదు, పైకి ఎక్కే పని లేదు. ఇదనమాట వల. ఆ వలలో కూర్చుంటే అదే తీసుకుపోద్ది. ఇది మా ఫ్రెండు నేను ఆ విమానాశ్రయంలో కూర్చున్నప్పుడు వేరే వాళ్ళు తీసిన ఫోటో. ఇది బాగా డబ్బులు ఉన్న కొనుక్కో బయట
చాయి 10 రూపాయలు అయితే అక్కడ 250 నుంచి 500 వరకు చాయి రేట్ ఉంది అంటే బాగా డబ్బులు ఉన్న వాళ్ళు ప్రయాణాలు చేసే విమానాశ్రయం అన్నమాట ఇది ఇది చూడండి ఇక్కడ ఎట్లుంది మంచి లగ్జరీ వాళ్ళు కూర్చున్నట్టుగా ఉంది ఇది ఇది ఆ విమానాశ్రయంలో ఒక ఒక ప్రాంతం అన్నమాట వెయిటింగ్ ఏరియాలో మనం బస్ స్టాండ్ లకి గనక బస్సులు వచ్చేటప్పుడు కూర్చుంటాం కదా అట్లా బస్సులు వచ్చేటప్పుడు వెయిటింగ్ బస్ స్టాండ్ లో కూర్చున్నట్టుగానే ఇక్కడ రైల్వే స్టేషన్ లో అన్నమాట ఎవరి సామాన్లు వాళ్ళు అట్లా నెట్టుకొనిపోయి అక్కడ దూరం పోయిన తర్వాత మోసే పని లేకుండా అక్కడ వేసేసి అది వెహికల్ని వదిలిపెడితే వాళ్ళే తీసుకుంటారు ఇందులో మన టైమింగ్స్ తెలుస్తాయి ఏ విమానం ఏ టైంకి ఏ ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది అనేది తెలుస్తూ ఉంటుంది అన్నమాట ఇది మైక్ అనౌన్స్మెంట్ కూడా చేస్తూ ఉంటారు ఇది ఇది లిఫ్ట్ దాంట్లో లిఫ్ట్ లో వెళ్ళొచ్చు దీంట్లో ఎక్స్లేటర్ మీద వెళ్ళొచ్చు తర్వాత మామూలుగా కూడా మెట్ల మీద వెళ్ళొచ్చు ఇటువంటి చాలా ఉంటాయి అక్కడ ఇది కూడా విమానాశ్రయంలో వెయిటింగ్ కోసం చేస్తున్న బయట విమానాలు కనపడుతున్నాయి చూసారా లైట్లు ఉన్నాయన్నీ కూడా విమానాలు మన బస్ స్టాండ్ లో బస్సులు కనుక ఎట్లుంటాయో అట్లా అన్ని విమానాలు ఆ బస్ స్టాండ్ స్టాప్ లోకి వచ్చి ప్లాట్ఫామ్ మీద ఉంటాయి అన్నమాట ఇదంతా బయట కొన్ని వందల ఎకరాల వైశాల్యంలో వచ్చి ఆ ప్లాట్ఫామ్ మీదకి ఇది విమానం అట్లా అనమాట ఇవన్నీ వచ్చి అక్కడ ఆగినాయి వాటికి కూడా సిగ్నల్స్ ప్రకారమే ఏ ప్లాట్ఫామ్ పోవాలో అక్కడికి వెళ్తుంటాయి అన్నమాట చూసారుగా ఇంకోటి చూద్దాం ఇది అనౌన్స్మెంట్ వస్తుంటది అన్నమాట ఇది అందులో సామాన్లు మోసుకుపోకుండా ఇది హైదరాబాద్ పోతున్నప్పుడు హైదరాబాద్లో అవన్నీ సామాన్లు మోసుకుపోకుండా అవసరం లేకుండా ఎట్టుగా మనం నిలబడితే అది వెళ్ళిపోతూనే ఉంటుంది మన్నీ మన సామాన్లని తీసుకొని పోతూ ఉంటుంది అన్నమాట ఇంకోటి చూద్దాం ఇక్కడ రకరకాల రాష్ట్రాల వాళ్ళు రకరకాల దేశాల వాళ్ళు అందరు కూడా వాళ్ళ గమ్యస్థానాలకి ప్రయాణాలు చేస్తూ ఉంటారన్నమాట ఈ విమానంలో మేము కూర్చున్నప్పుడు మా పక్కనే పక్కన రెక్కలు ఉంటాయి కదా పక్షుల రెక్కల్లాగా ఆ రెక్క పక్కనే మాకు సీట్ వచ్చింది దాన్ని ఆ ప్రశాంతంగా వీడియో తీసే అవకాశం వచ్చింది ఆ వీడియో తీసుకుంటూ కూర్చున్నాను నేను ఇంకో వీడియో చూద్దాం ఇది అక్కడ దిగిన తర్వాత నడిచి ఇంకొక కాడికి వెళ్ళేదన్నమాట ఇది హైదరాబాద్లో మేము ఒక గెస్ట్ హౌస్లో ఉన్నాము ఆ గెస్ట్ హౌస్ సంబంధించిన ఆ రూమ్ ఎట్లా ఉంది అని చూపెట్టడానికి ఈ వీడియో అన్నమాట అక్కడే మేము విలేకరులు కలవడానికి పోయినప్పుడు ఓ బిల్డింగ్లో అంత కాస్త ఆకర్షణీయంగా ఉండడానికి ఇటువంటి లైట్లు ఏర్పాటు చేస్తూ ఉంటారు డబ్బులు ఉన్నోళ్ళు ఇది మేము పోతున్న హైదరాబాద్ నుంచి పోతున్న విమానంలోని ఫోటో అది ఇది తిరిగి వస్తున్నది అనమాట తిరిగి వస్తున్నప్పుడు 250 మంది కూర్చున్నామే ఇండిగోలో అదనమాట ఇది విమానం నుంచి కిందికి చూస్తున్నప్పుడు అంటే ఢిల్లీకి పోతున్నప్పుడు ఆ విమానంలో పూర్తిగా పైకి పోయిన తర్వాత ఇవన్నీ మబ్బులు కానొస్తూ ఉంటాయి ఆ కిటికీలో నుంచి చూస్తే ఈ మబ్బులు తప్ప ఏమీ కానరావు ఈ సౌండ్ గుయ్యి అంటుంటుంది ఇక ఏమీ ఉండదు అసలు కదిలినట్టే అనిపించదు ఇగో ఇది ఇది విమానంలో కూర్చొని తీసింది అనమాట మేము కూర్చున్న విమానంలో తీసిందే ఇది అంటే కిటికీ దగ్గర దీని పక్కనే కూర్చున్నాం కాబట్టి తీసే అవకాశం వచ్చింది ఇవన్నీ మబ్బుల్లాగా ఉన్నాయి ఇది విమానంలో నుంచి చూస్తే ఇట్లా కనపడుతుంటది ఇప్పుడు మనం అంతా మనం విమానంలో ఉన్నాం అనుకుందాం ఇగో ఇట్లుంటది ఇప్పుడు మనం హాల్లో కూర్చొని చూస్తున్నాం
విమానంలో కూర్చొని చూస్తే కూడా అంతే ఉంటుంది, వేరే ఏమీ మార్పు ఉండదు. ఇది అందులో అనౌన్స్ చేస్తుంటారు, జాగ్రత్తలు తీసుకోండి, బెల్ట్ పెట్టుకోండి అంటారు. బెల్ట్ పెట్టుకోవాలి, రూల్ ప్రకారం పెట్టుకోకపోయినా పెద్ద ఇబ్బందిగా అందులో ఏమనిపించదు. వాళ్ళు నిరంతరం అనౌన్స్మెంట్ చేస్తూ ఉంటారు అన్నమాట. దిగేటప్పుడు ఆ విమానాలన్నింటినీ వీడియో తీసాము, అవన్నీ కూడా మన బస్టాండ్లో బస్సులు ఉన్నట్టుగానే ఉంటాయి. మనం గ్రామాల్లో ఉన్నప్పుడు ఒక విమానం పోతా ఉంటే దానికి వెళ్ళే మనం బయటకు వచ్చి సౌండ్ రాగానే ఉరికొచ్చి చూస్తాం కదా, కానీ అక్కడ ఏమీ అవసరం లేదు. కావాల్సినన్ని విమానాలని ప్రశాంతంగా చూడొచ్చు. ఇవన్నీ కూడా చూడండి ఎట్లున్నాయో. మేము దిగిన ఇది విమానం అనమాట, హైదరాబాద్లో దిగిన తర్వాత దీన్ని వీడియో తీశాను నేను. ఇది ఆ ప్రయాణంలో చేస్తున్నప్పుడు ఆ విమానాశ్రయంలో అటు ఇటు నడుస్తున్నప్పుడు కొన్ని బిస్కెట్ ప్యాకెట్లు కనుక కొంటానికి పోయినప్పుడు తీసిన వీడియో ఇది. ఇది సీట్లోకి వచ్చినట్టు నిద్రపోతుంది ఈ అమ్మాయి. మేము పక్కన ఉన్నాం, ఎవరికి వాళ్ళు నిద్రపోవటం, అందులో పోయినాక ఏం చూద్దామన్నా కనపడదు కాబట్టి చల్లగా ఉంటుంది కాబట్టి ఇక నిద్ర రాక తప్పదు. ఇది ఎలక్షన్ కమిషన్, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళ బిల్డింగ్. ఈ బిల్డింగ్లోనే దాదాపు 10-15 అంతస్తులు ఉంటుంది. ఈ బిల్డింగ్లోనే ఎలక్షన్, దేశం మొత్తానికి సంబంధించిన ఎన్నికల నిర్వహణ ఎలా జరగాలి ఏంటి అనేది ఎప్పటికప్పుడు ఇక్కడ నుంచి ఆపరేషన్ జరుగుద్ది. అక్కడ మేము పోయినప్పుడు ఆ ఎలక్షన్ కమిషన్ దగ్గర ఉన్న మేము ఫిర్యాదులు ఇచ్చి మాట్లాడిన తర్వాత తీసిన ఫోటో అన్నమాట ఇది. ఇక్కడే ఇంకో ఫోటో ఉన్నదా చూద్దాం. ఇది ఈ విమానంలోదే, ఇది ఇది కూడా ఇది చెప్పాను చూసారా. ఇక్కడ నిలబడితే అదే తీసపోద్ది, మామూలుగా సదనంగానే ఉంటుంది, ఎక్కువది ఏం కాదు. ఇది ఇక ఆ మాత్రం కూడా నడవలేని వాళ్ళు దీంట్లో నిలబడితే అదే పోతూ ఉంటుంది అన్నమాట. డబ్బులుంటే అన్నీ స్వర్గలోకంలో ఉన్నట్టే ఉంటాయి. ఇది విమానం హైదరాబాద్లో ఎక్కుతున్నప్పుడు తీసినాం, హైదరాబాద్లో ఇగో ఈ గుడిసెలో, ఈ గుడిసెలో నుంచి దాంట్లోకి డైరెక్ట్గా దీంట్లోకి వెళ్ళొచ్చు అనమాట. ఇది పోయేటప్పుడు ఎక్కింది. ఓకే, ఏది ఏమైనా ఈ ఎన్నికలు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఎన్నికలతోటి ఢిల్లీ ప్రయాణం సాఫీగా సాగింది, విజయం సాధించాం. దీనికి కారణమే, దీనికి ప్రూఫ్ ఏంటంటే మేము ఢిల్లీ నుంచి తిరిగి రాకముందే, ఢిల్లీ నుంచి తిరిగి రాకముందే ఇక్కడ మంత్రికి కంపరం ఎత్తేసి ప్రకంపనలు వచ్చేసి ఢిల్లీ వెళ్ళారు, ఫిర్యాదు చేశారు, ఇప్పటికే 15 సార్లు ఫిర్యాదు ఇచ్చారు, మళ్ళీ మా మీద ఇస్తున్నారని చెప్పి ఆవేదనని, అసహనాన్ని, నిస్సహాయతని, పరాజయాన్ని తన ముఖంలో మాటల్లో తెలియపరిచాడు. కాబట్టి ఏదైనా దేశానికి ప్రజలకి ఉపయోగపడే, నలుగురికి ఉపయోగపడే పనిచేసే క్రమంలో సాధకాలు, బాధకాలు, ఇబ్బందులు అవే మన గమ్యాన్ని మారుస్తూ ఉంటాయి. కాబట్టి కష్టాలు, నష్టాలని, ఇబ్బంది ఎదుర్కొని శ్రీశ్రీ అన్నట్టు రాని కష్టాలు, నష్టాలు ఏమైనా ఎదుర్కోవాలి, ముందుకే పోవాలి. చలనం లేని జీవితం వృధా, సముద్రం నిశ్చలంగా ఉండదు, చలనంతో ఉంటుంది. అదే మన ప్రపంచ విశ్వనీతి. విశ్వంలో ఏది అయినా కూడా కదలకుండా, అది మార్పు చెందకుండా ఉండదు. ప్రతిదీ కదులుతుంది, మార్పు చెందుతుంది, ప్రతిదీ మార్పు అనివార్యం. అందులో భాగంగానే ఖమ్మంలో పువ్వాడ అజయ్ కుమార్ ఓడిపోవడం ఖాయం, మెజార్టీ ఎంత అనేది 2 రోజుల తర్వాత మళ్ళీ చెప్తాము. రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రావడం ఖాయం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ప్రజా సమస్యలు ఉంటాయి, వాటి మీద కూడా ఇక్కడ తుమ్మల నాగేశ్వరరావు కానీ అక్కడ రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ గెలిచిన తర్వాత ఏ సమస్యలు అయితే ఇంకా అపరిష్కృతంగా ఉంటాయో వాటి మీద కూడా నిరంతరం ప్రజల తరఫున ఫైట్ చేయడమే మా పని, ప్రజలకు ప్రయోజనం చేయడమే మా పని. నా పేరు కోయిన్ వెంకన్న, మా యొక్క యూట్యూబ్ ఛానల్ BMAP.
ఈ యూట్యూబ్ ఛానల్ ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, విమర్శ చేయండి, తిట్టండి, ఏదైనా చేయండి, ప్రజలకు ఉపయోగం అవ్వలేదా అని ఆలోచించండి. ఈయన్ని ఇక్కడ తెలంగాణ ప్రజలు, తెలుగు ప్రజలు, లేదు ఖమ్మం ప్రజలు, ఈ రకరకాల నాయకుల యొక్క విజయాన్ని కోరుకునేవాళ్ళు, అపజయాలను కోరుకునేవాళ్ళు ఇతర దేశాల్లో కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా పంపండి, వాళ్ళని కూడా షేర్ చేయమనండి. నా పేరు కోయిన్ వెంకన్న, నా ఫోన్ నెంబర్ 8985847634. ఇదే పద్ధతిలో జీవితాంతం పనిచేయాలని అనుకుంటున్నాను. నమస్తే.